రాష్ట్రంలో దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి. చర్ల మండల దళిత సంఘాలు. డిఎన్బి న్యూస్ చర్ల. భద్రాచల నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో దోహదపడిందని చర్ల దళిత సంఘాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత దళిత బంధు నిధులకు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, దళితులు ఆర్థికంగా ఎదగడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దళితులకు వెంటనే దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరైన దళిత బంధు లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేసి పథకాన్ని నిరంతరంగా కొనసాగించాలని చర్ల మండల దళిత సంఘాలు కొత్తగూడెం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తడికల బుల్లబ్బాయి, కొమ్మత్తిని రాంబాబు, వందే నరసింహమూర్తి, నిరంజన్, రాజు, తడికల పరమేష్, తడికల రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు రెండో విడత శాంక్షన్ చేశారు. అందులో భద్రాచలం నియోజకవర్గంలో 1100 దళిత బంధువులు మాకందరికి ఇవ్వడం జరిగింది. అంటే మా పేర్లు వచ్చాయి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్కి. మా పేర్లన్నీ 1100 పేర్లు నియోజకవర్గంలో వచ్చాయి. చర్ల, వెంకటాపురం, దుమ్మగూడెం, వాజేడు మండలాలు మేమందరం ఉన్నాం 1100 మంది. మరి ఆ రోజు ఎలక్షన్ కోడ్ వల్ల మా ప్రాసెసింగ్ సకంలో ఆగిపోయింది. దాని గురించి ఈరోజు కలెక్టర్ గారికి మేము దరఖాస్తు వినతి పత్రం ఇచ్చాము. మరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం వల్ల దళిత బంధు అనేది కొంచెం బ్రేక్ పడింది. దానికి మాకు లబ్ధిదారులు చాలామంది ఉన్నాం. అందరం నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు దళితులకు 10 లక్షల సాయం కింద మరి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.